నిరుద్యోగ యువకుల మద్దతుతో పాటు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం వేములవాడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని తెలిపారు సామాజిక సేవకులు డాక్టర్ గోలి మోహన్. అధికార పార్టీలో ఉన్న తనకు ఇటీవల ప్రకటించిన ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టులో తన పేరు లేకపోవడంతో తన కార్యాచరణ రూపొందించుకుంటున్నారు. తనకు ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తే నియోజకవర్గ అభివృద్ధితో పాటు సంపన్న వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తారని గోలి మోహన్ తెలిపారు. మన ఒక మంచి శుభవార్త అంటే నన్ను ప్రజల నుంచి దూరం చేయలేరు మీరు అనేటువంటి ఆలోచనతో నేను ముందుకుపోతున్నా. నా యొక్క కార్యాచరణను మీ అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని మీరు అందరూ చెప్పండి, మనం ఎట్లా ముందుకు వస్తే బాగుంటుంది, ఎట్లయితే మనం గెలుస్తామో, ఎట్లయితే మన ఈ పార్టీ మీద వ్యక్తి గెలిపించుకోవడానికి అందరూ వెళ్ళదు. కానీ గత 8 సంవత్సరాలు ఏమైనా ఉన్నాయి, అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉన్నాడు, వాళ్ళ సామాజిక వర్గం ఉన్నాడంటే ఎమ్మెల్యేలు ఉన్నాడు, కానీ ఏ ఒక్క రోజు కూడా మన ప్రజలకు మంచి కార్యక్రమం చేయలేదు. ఇదే మనం పక్కపడి మనం పోతుంటే, ఇదే కేటీఆర్ గారి ఒక కాన్ఫరెన్స్ లో మనం చూసుకుంటే ఏమేమి ఉన్నాయని కదా, అభివృద్ధి గురించి తెచ్చుకున్నాడు, మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాడు, నర్సింగ్ కాలేజ్ తెచ్చుకున్నాడు, కలెక్టరేట్ ఏకలవ్యం తెచ్చుకున్నాడు, పురుగుల సంబంధించినటువంటి రెసిడెన్స్ స్కూల్ కూడా, కానీ పూతపేట దూరంలో 200 మీటర్ల డిస్టెన్స్ ఉన్నటువంటి వేమగడ కాన్ఫరెన్స్ లో ఈ రోజు వరకు ఒక రోడ్ లైన్ పట్టకపోయి నన్ను ఇక్కడ ఎక్కడ నాశనం అయిపోయింది. కానీ అదే మీరు సిద్ధులు ఇవ్వండి, సిద్ధిపడే ఇవ్వండి, గజల్ని ఇవ్వండి, ఇట్లాంటి రోడ్లు వేసుకోవాలి తీసుకున్నారు. ఎందుకంటే ఏమన్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళ సమయం కోరుకుంది, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మనం వాళ్ళ అధికార పట్ల ఉన్న ఎమ్మెల్యే, కానీ ఎవరు వస్తారు అనేది మాత్రం మీరు ఆలోచించండి. మనము మనల్ని ఒక బానిసలుగా చేసి, మన భక్తులను నాశనం చేసి, మన పిల్లల భవిష్యత్తును పాడు చేసుకోవడం చేసి మనము మాత్రమే వాళ్ళకు ఓట్లు వెళ్ళినటువంటి ఒక ఆలోచన మీరు తీసుకెళ్తారు కాబట్టి ఆ ఆలోచన మీరు మనం పట్టుకెట్టాలి. నేను మీ అందరూ కూడా చెప్తున్నా, ఈరోజు నేను నా సర్వస్వాన్ని వదులుకున్నాను. నేను ఎందుకు వదులుకున్నా అంటే నా పిల్లల భవిష్యత్తు కోసం నేను ఒక జాబ్ మీద పెట్టాను. ఇక్కడ దాదాపు 5000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. అప్పటి నుంచి నా మీద కండిషన్ కాదు, వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ పిల్లల్ని చదివిస్తాడు, ఈ పిల్లల్ని అమ్మడికి పంపిస్తాడు, గడ్డ పంపిస్తాడు. అదేవిధంగా నేను కంపెనీ తీసుకోవడానికి నేను ప్రపోజల్ పెట్టున్నాను, కానీ కంపెనీస్ రానియాలంట, మా ఇంటికి రానియాలు అంటే అధికారం మాది, నేను చెప్తాను వినాలని. ఇట్లా ఈ అధికార భావం కోసం మాత్రమే నేను ఆపితే నేను ఆగిపోయింది కాదు. నేను ఇంట్లో అనేక రకాలు నడుస్తున్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతము పుణ్యవాడి భూమి అనేటువంటి చైతన్యంలో గడ్డ ఇవాళ పాలిసల అడ్డగా మార్చి వాళ్ళు ఓటేస్తున్నారు. కాబట్టి పుణ్యవాడి ఎప్పుడైతే మనం పుణ్యవాడికి భూమి అని మనం అప్పుడు తరగతి చేసినప్పుడు ఈరోజు బహుజనుల అడ్డ అని చెప్పి మనం ఖచ్చితంగా ఈ వేదిక చెప్తున్నా, మీరందరికీ మద్దతు చేస్తాం.